टर्किश लैंग्वेज हॉरर मूवी सिक्किम टू स्टोरी वीडियो चूद्दाम। मूवी स्टार्टिंग लो ओकतनु बौल लो एसिड पोसी रूम लोकी वेल्ली बयटकु वस्ताडु। आ बौल खाली अवुतुंदी अंटे अदि एवरि मीदनो पोसाडु एवरि मीद पोसाडु एंदुकु अनेदि मीकु तर्वात तेलुस्तुंदी। अंड अदे बौल लो मल्ली एसिड पोसुकोनी दानि नोट लो पोसुकुंटाडु इक अतनु चनिपोताडु। ఇక నెక్స్ట్ సీన్లో ఎనిస్ అనే సిటీలో ఒక ఇంట్లో బీరోల్ అనే బాబును వాళ్ళ అమ్మ హిక్రాన్ ఇంట్లో ఆడిస్తూ ఉంటుంది. అండ్ ఇంకో సీన్లో బీరోల్ వాళ్ళ డాడ్ అడ్నన్ హోటల్లో రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తుంటాడు. అండ్ అతను హోటల్ నుంచి వస్తూ హిక్రాన్కు కాల్ చేస్తాడు. అండ్ అక్కడ హిక్రాన్ బాబును బెడ్రూమ్లో కింద కూర్చోబెట్టి బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి కిచెన్లోకి వస్తుంది. అయితే బాబున్న రూమ్లో బీర్వా బాబు మీద పడి బాబు చనిపోతాడు. ఇక మూడు నెలల తర్వాత బిరోల్ వాళ్ళ డాడ్ అడ్నాన్ బిరోల్ చావుకు కారణం హిక్రానే అని తనతో మాట్లాడడం మానేస్తాడు. తనను అసహించుకుంటాడు. అండ్ హోటల్లో కూడా ఆ బాబు వీడియోస్ చూసుకుంటూ ఏడుస్తుంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో హిక్రాన్ బాబుకు సంబంధించిన వస్తువులు చూస్తూ ఏడుస్తుంటుంది. అంతలో డోర్ నాక్ సౌండ్ రావడంతో వెళ్ళి తీస్తుంది. వచ్చింది అడ్నాన్. తను చాలా సంతోషంతో లోపలికి వచ్చి అన్నయ్య దారిలో కలిశాడు. రేపు ఇంటికి వస్తా అన్నాడు. అండ్ మన బాబు పేరు బీరోల్ అని చెప్పడంతో చాలా సంతోషించాడు అని చెప్పి బీరోల్ ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. అంతలో మళ్ళీ డోర్ నాక్ సౌండ్ అవుతుంది. దాంతో వెళ్ళి చూస్తే అడ్నాన్. అంటే ఇందాక వచ్చింది అడ్నాన్ కాదు. అయితే ఇంకో విషయం, అడ్నాన్ వాళ్ళ అన్నయ్య ఎప్పుడో ఇతను చిన్నప్పుడే చనిపోయాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో హిక్రాన్ ఒక ఆమెను కలిసి జరిగింది చెప్తుంది. అప్పుడు ఆమె అబ్దుల్లా అనే ఒక హోర్జాను కలుద్దాం, అంతా ఓకే అయ్యింది అని చెప్తుంది. బట్ హిక్రాన్ అది పట్టించుకోకుండా ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో నెవ్రూజ్ విలేజ్లో ఇద్దరు ఆడవాళ్ళు ప్రేయర్ చేస్తుంటారు. ఇక నెక్స్ట్ సీన్లో హిక్రాన్ ఇంటికి వెళ్లే దారిలో రోడ్ మీద బీర్వా కింద పడిపోతుంది. అయితే వెనుక నుంచి ఆ ఇద్దరు ఆడవాళ్ళు నెట్టినట్లు కనపడుతుంది. ఇక ఫాస్ట్గా ఇంటికి వెళ్తుంది. ఇక నైట్ పడుకున్నాక తన రూమ్లో ఒక ఆమె ఇంకొక ఆమె పొట్టలోంచి ప్రేగులను లాగుతూ ఉంటుంది. ఆ ఇంకొక ఆమె హిక్రాన్ను నా బిడ్డ నా బిడ్డ అని అంటుంది. ఇక గట్టిగా అరుస్తుంది. అంతలో ఎవరు ఉండరు. ఇక మార్నింగ్ బీరోల్ బట్టలను ఉతికి బయట ఆరేసి లోపలికి వచ్చి అడ్నాన్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. బట్ అతను మాట్లాడడు. ఇక హిక్రాన్ బీరోల్ సమాధి దగ్గరకు వెళ్ళి బాధపడుతూ ఏడుస్తుంటుంది. అప్పుడే అక్కడ ఆ ఇద్దరు ఆడవాళ్ళు నా బిడ్డనివ్వు అని అంటారు. ఇక అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి చూసేసరికి బీరోల్ బట్టలు దండం మీద కనిపించవు. ఇక లోపలికి వెళ్ళి ఒక పెట్టెలో చూస్తుంది. అందులో బీరోల్ ఫోటో నీళ్ళల్లో ఉంటుంది. అండ్ అందులోంచి ఒక బొమ్మ బయటకు వస్తుంది. ఇక భయపడిపోతుంది. బయటకు వచ్చి చూస్తే బట్టలు అక్కడే ఉంటాయి. ఇక నెక్స్ట్ సీన్లో హిక్రాన్ అండ్ ఇంకా ఆమెకు తెలిసిన ఆమె ఇద్దరు కలిసి హోర్జాను కలవడానికి వెళ్తారు. అక్కడ హోర్జా దగ్గరకు రూమ్లోకి హిక్రాన్ ఒక్కతే వెళ్తుంది. ఆ రూమ్లో హోర్జాతో పాటు ఒక అబ్బాయి కూడా ఉంటాడు. హోర్జా హిక్రాన్ను తన పేరును ఒక పేపర్ పీస్ మీద 3 టైమ్స్ రాయమని, రాసిన తర్వాత ఆమె చేతి వేలిని చిన్నగా పొడిచి బ్లడ్ను ఆ పేపర్కు రాసి ఒక గ్లాస్ వాటర్లో దాన్ని కలిపి ఏదో ప్రేయర్ చేసి ఆ వాటర్ను ఆ అబ్బాయికి ఇచ్చి తాగిస్తాడు. ఇక ఒక పెద్ద ప్లేట్లో వాటర్లో చూస్తూ ఏదో ప్రేయర్ చేస్తుంటాడు. అంతలో ఆ రూమ్లో అబ్బాయి కూడా వచ్చి హోర్జా ఎదురుగా అన్నోన్ లాంగ్వేజ్తో స్పిరిట్స్తో మాట్లాడుతుంటాడు. ఇక ఆ అబ్బాయిని హోర్జా లోపలికి తీసుకెళ్ళి వచ్చి హిక్రాన్తో నీ బాబు స్వర్గంలో ఉన్నాడు అండ్ ఇంకా ఎవరో నీకు స్పెల్ చేశారని చెప్తాడు. అండ్ ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పు అని అడుగుతాడు. అయితే ఎవరు చేశారో తెలిస్తే కానీ దీన్ని ఆపలేము అని చెప్తాడు. ఇక ఇంటికి వస్తుంది. ఇంట్లో వాళ్ళ అమ్మ ఎవరి నాలుకను పొడుస్తున్నట్లుగా కనపడుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో హిక్రాన్ నెవ్రూజ్ విలేజ్కి వెళ్తుంది. అదే అంతకుముందు చెప్పాను కదా, ఇద్దరు ప్రేయర్ చేస్తుంటారని. ఆ ఇద్దరు హిక్రాన్ వాళ్ళ మదర్ అండ్ గ్రాండ్ మదర్. అయితే ఆమె కనిపించేది కూడా వీళ్ళిద్దరే. అయితే ఇక వాళ్ళతో నాకు కలలో మీరు బాగాలేరు అని అనిపించి వచ్చాను అని చెప్తుంది. ఇక హిక్రాన్ అడ్నాన్కు కాల్ చేస్తుంది. బట్ అతను చూసి కూడా లిఫ్ట్ చేయడు. ఇక అందరూ బెడ్ మీద పడుకుంటారు. హిక్రాన్ గ్రాండ్ మా దగ్గర పడుకుంటుంది అండ్ వాళ్ళమ్మ ఒక రూమ్లో పడుకుంటుంది. అయితే సడన్గా ఆమె దిండులోంచి బ్లడ్ వచ్చి అండ్ ఇంకా పురుగులు బయటకు వస్తాయి. అంతలో మళ్ళీ బాగానే ఉంటుంది. ఇక మార్నింగ్ ఇంట్లోంచి హిక్రాన్ బయలుదేరి ఒక అతన్ని మీట్ అయ్యి, నేను నెస్మై వాళ్ళ అమ్మాయిని అని చెప్పి నాకు మా డాడ్ వాళ్ళ చెల్లి గురించి చెప్పగలరా అని అడుగుతుంది. అప్పుడు అతను వాళ్ళ బ్లడ్
రిలేటివ్స్ మీ గ్రాండ్మా తప్ప ఎవరూ లేరు అండ్ మీ గ్రాండ్మా మాట్లాడలేదు అని చెప్తాడు. ఇంకో సీన్లో అడ్నన్ బీరోల్ సమాధి దగ్గరకు వెళ్ళి ఆ వీడియో చూసుకుంటూ వస్తున్నా నీ దగ్గరకు అని చెప్పేసి గన్తో షూట్ చేసుకొని చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో హిక్రాన్ వాళ్ళ ఆంట్ వాళ్ళను వెతుక్కుంటూ ఒక ఆమెను అడగగా ఆ ఇంటికి వెళ్ళకు నువ్వు అని అంటుంది. బట్ హిక్రాన్ అడ్రస్ చెప్పమని అడగడంతో ఇక తను అడ్రస్ చెప్తుంది. తను ఆ ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటి చుట్టుపక్కల ఆ ఇంట్లో మొత్తం చేతబడి చేసినట్లుగా ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళాక డోర్ సడన్గా క్లోజ్ అవుతుంది అండ్ అక్కడ కొన్ని వస్తువులు వాటంతట అవే కదులుతాయి. అండ్ ఒక రూమ్లో బెడ్ మీద బ్లాంకెట్ కింద ఒక బొమ్మ ఉంటుంది, అది తను తీసేసుకుంటుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ను ఆ ఇంట్లో చూస్తుంది. అండ్ అప్పుడే ఒక ఇద్దరు అమ్మాయిలు మనం ఆడుకుందామా అని అంటుంటారు. ఇక ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వస్తుంది. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. ఇక ఆమె నాకు హెడేక్గా ఉంది అని చెప్పేసి వెళ్ళి పడుకుంటుంది. ఆమె పక్కన వాళ్ళ అమ్మ కూడా పడుకుంటుంది. అయితే ఏదో బ్యాడ్ డ్రీమ్ రావడంతో హిక్రాన్ సడన్గా మేల్కొంటుంది. ఇక వాళ్ళ అమ్మ నువ్వు పడుకో నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ గ్రాండ్ మా రూమ్లోకి వెళ్తుంది. ఇక ఆమెకు బీర్వాలోంచి ఒక వాయిస్తో నా బిడ్డను నువ్వు దొంగలించావు, నా బిడ్డను నాకు ఇచ్చేయి అని చెప్పేసి అంటుంటుంది. తన మీదకు ఆమె వచ్చేస్తుంది అండ్ బెడ్పై రక్తంతో కనపడుతుంది, గట్టిగా అరుస్తుంది. అంతలో హిక్రాన్ వస్తుంది. ఇక రూమ్లో అంతా నార్మల్గా ఉంటుంది. ఇక మార్నింగ్ ఇంటికి బయలుదేరుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబు సమాధి, ఇంకా ఒక ఆమె అక్కడ ఉంటారు. ఏదో వేరే లాంగ్వేజ్లో ఆమె మాట్లాడుతూ ఆమె మీదకి వస్తుంటుంది. ఇక ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది. ఇక వాళ్ళ ఆంట్ వాళ్ళ ఇంట్లో మంచం మీద దొరికిన ఆ బొమ్మను తీసుకొని హోడ్జా దగ్గరకు వస్తుంది. అతను ఆ బొమ్మ పొట్టలోంచి ఒక క్లాత్ లాంటిది తీసి ఈ బొమ్మతోనే స్పెల్ చేశారు అని చెప్పి దీనికి 41 కుట్లు వేశారని, ఇది ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కు వర్తిస్తుందని చెప్తాడు. అండ్ ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంటి నుండి మీ అమ్మ వాళ్ళ చెల్లి ఇలా చేసిందని చెప్తాడు. ఇక హిక్రాన్ వాళ్ళ అమ్మ దగ్గరకు బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్లో హిక్రాన్ వాళ్ళ అమ్మ గ్రాండ్ మాకు మెడిసిన్ ఇవ్వడానికి రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ఆమె సడన్గా మంచం మీద పడి చనిపోతుంది. ఇక గ్రాండ్ మా నడుచుకుంటూ ఆ రూమ్ నుండి బయటకు వచ్చి కూర్చొని ప్రేయర్ చేస్తుంటుంది. అంతలో హిక్రాన్ వచ్చి అమ్మ ఏది అని అడుగుతుంది. ఇక గ్రాండ్ మా మాట్లాడడంతో హిక్రాన్ ఆశ్చర్యపోతుంది. మీ అమ్మకు సిస్టర్ జెహ్రా అంటే ఇష్టం ఉండేది కాదు, ఆమెకు జెహ్రా వాళ్ళ ఇద్దరు పిల్లలంటే అసూయ ఉండేది అండ్ జెహ్రా వాళ్ళు నెక్స్ట్ బాబు కావాలనుకున్నారు. అయితే ఇదే మీ అమ్మ అడ్వాంటేజ్గా తీసుకొని బాబు పుట్టడానికి స్పెల్ చేపిస్తానని చెప్పి వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళింది. ఒక కుందేలును చంపి దానితో దాని రక్తంతో ఒక బొమ్మను వాళ్ళకిచ్చి పిల్లో కింద పెట్టుకొని పడుకోమంటుంది. ఇక జెహ్రా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇద్దరు అమ్మాయిలను గొంతు కోసి చంపి తను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక జెహ్రా మీ ఇంటికి వస్తుంది, అప్పుడు నొప్పులు వస్తాయి, అప్పుడు నువ్వు పుట్టావు అని అంటుంది. అంటే హిక్రాన్ జెహ్రా వాళ్ళ అమ్మాయి. మరి మా అమ్మ ఏది అని అడిగితే ఆమెను బెడ్ మీదే దిండుతో ఊపిరాడనివ్వకుండా చంపేశాము అని చెప్తుంది. మరి ఆమె ఏది, నా తల్లిని చంపిన ఆమె అని చెప్పేసి రూమ్లోకి వెళ్తే అక్కడ ఆమె చనిపోయి ఉంటుంది. ఇక హిక్రాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే స్టార్టింగ్లో చూపించిన సీన్లో లోపలికి వెళ్ళి యాసిడ్ పోసింది ఈ గ్రాండ్ మా మీదనే, అతను ఈమె కొడుకు. సో అతను పశ్చాత్తాపంతో చనిపోయాడు. ఇక హిక్రాన్ ఇంటికి వెళ్ళేలోపు అడ్నన్ ఉంటాడు. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అని అంటుంది. పక్కకు చూస్తే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది. స్కామ్